మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదహారు గురువారం నేటి మన ధ్యాన లేఖనం యోపు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నలభై వచనం గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపును మొలచును గాక వ్యాఖ్యాన అంశం విశ్వాసి స్వనీతి దైవనీతి విశ్వాసి స్వనీతి దైవనీతి వ్యాఖ్యానం పదిహేను అధ్యాయాల్లో యోబు తనని తాను పొగడుకొని నీతిమంతునిగా మంచివారిగా తీర్పు తీర్చుకున్న తరువాత అతడు అలసిపోయి ఇక ఏమాత్రం మాట్లాడే శక్తి సామర్థ్యానం లేనివాడుగా కాసేపు మాట్లాడడం ఆపాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అతడు తనను గూర్చి మాట్లాడుతూ నా నేను నాకు అనే మాటల్ని నలభై ఆరు సార్లు ఉపయోగించాడు అంతేగాక తనలోని పది సుగుణాలని అతడు ఆ అధ్యాయాల్లో పేర్కొన్నాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో తాను చేయని పద్నాలుగు పాపాలను అతడు పేర్కొంటూ ఒకవేళ ఆ పాపాలను తాను చేసుకుంటే తనపైకి రావలసిన శాపాలను కూడా ప్రకటిస్తున్నాడు చివరిగా వ్రాయబడిన యోగు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను అన్న ఈ మాటలు మనకెంత ఇస్తున్నాయి అయితే వాస్తవానికి యోబు మాటలు అంతటితో అంతం కాలేదు అతని హృదయం ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది అప్పుడు యుహోవా సుడిగాలిలో నుండి యోబును ఎలా ప్రశ్నించాడు యోబు ముప్పై ఎనిమిది నాలుగు ఏడులో జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడవుడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అని ఆ తర్వాత తన సృజనాత్మక శక్తిని మహిమను అనేక ఉదాహరణలతో యహోవా దేవుడు అతనికి వివరించాడు చీకటి వెలుగులను సాయంకాలను ఆకాశపు మంచును ఆవిరి వర్షాలను ఆకాశమండలపు కట్టడలను అంతరిక్షంలోని అద్భుతాలను ఆకాశ పక్షులను భూజంతువులను సముద్ర మకరాలను తన హస్తం ఎలా సృజించింది దేవుడైన యహోవా అతను వివరించాడు చివరిగా యోబు తిరిగి మాట్లాడడం మొదలు పెడతాడు అయితే ఈ పర్యాయం తనను తాను నీతి మంత్రినిగా ప్రకటించుకుంటూ అతను మాట్లాడలేదు కానీ చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను ఒకవారు మాట్లాడితని నేను మరలా నోరెత్తను రెండు సార్లు తిని ఇకను పలకను నలభై నాలుగు ఐదులో అలా అంటూ ఎలుగెత్తి వచ్చాడు ఆ విధంగా యోబు తనలోని స్వనీతిని అంతమొందించాడు వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అని నలభై రెండు ఐదులో అంటూ యోబు తన మాటలను ముగించాడు మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను యోగు నలభై రెండు పది అంతేగాక మునుపు సుడుగాలి ద్వారా నాశనం చేయబడిన సంఖ్య చొప్పున ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను దేవుడు యోగుకు తిరిగి దయచేశాడు ఆ రీతిగా దైవిక మహిమా సన్నిధిలో యోగు తన స్వనీతిని అంతమొందించినప్పుడు దేవుడు అతని ఆత్మ ఆత్మనేత్రాలను తెరిచాడు సహోదరుడు జేసీ ట్రెంచ్ శుభములతో వందనాలు